ఏపీలో ఇప్పుడు అందరూ ఒకటే చర్చించుకుంటున్నారు, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని. కేవలం కొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అయితే మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం అంటూ 11 సంస్థలు తేల్చి చెప్తే, కూటమికి అధికారం అంటూ 7 సంస్థలు తేల్చి చెప్పాయి. సో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. గతంలో 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఈసారి వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్ళిన జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి? 3 పార్టీలు కలిసి జగన్పై పోరాటం చేస్తాయి కూటమిగా కట్టి. సో కలిసికట్టుగా వచ్చిన ఈ 3 పార్టీలు ఎన్ని సీట్లు సాధిస్తాయి? సో ఇదే ఇప్పుడు పెద్ద చర్చ. సో ఒక్కసారి చూసినట్లయితే మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు ఈ యొక్క సీట్లు ఎక్కువ వస్తాయనేది ఎగ్జిట్ పోల్స్ అయితే తెలియజేశాయి. ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే టైమ్స్ నౌ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 117 నుంచి 125 స్థానాల్లో ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ని అయితే ఇచ్చాయి. మిగిలింది 50 నుంచి 58 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుందంటూ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేసింది. తర్వాత చూసుకున్నట్లయితే అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఆరా మస్తాంది. సో ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్, ఆయన ఏకంగా ఒక్కో సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు, మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఓటమి పాలవుతారు, ఇటు జనసేన నుంచి ఎవరు గెలుస్తారు, బీజేపీ నుంచి ఎవరు గెలుస్తారు, అంతా కూడా మొత్తం ఎవరు ఎవరు ఎక్కడ గెలుస్తారనేది కూడా పూర్తిగా ఆయన తెలియజేశారు. సో దాని ప్రకారం చూస్తే ఆరా మస్తాన్, సో ఆరా సంస్థ 94 నుంచి 104 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందనే విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ 71 నుంచి 81 స్థానాలు కూటమి గెలుచుకుంటుందనేది ఆరా సర్వే తేటతెల్లం చేస్తోంది. సో ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే పార్థ చాణక్య, సో దీనికి కూడా చాలా వరకు క్రెడిబిలిటీ ఉంది. ఈ సంస్థ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ సంస్థ కూడా వైసీపీకి అధికారం అంటూ ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చింది. ఇక్కడ 110 నుంచి 120 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే చెప్తే కూటమి 55 నుంచి 65 సీట్లు గెలుస్తుందనేది పార్థ చాణక్య తెలియజేస్తుంది. ఇక ఈ 3 కూడా దాదాపు 110 నుంచి 120 వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే రేస్, ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ 117 నుంచి 128 వైసీపీ గెలుచుకుంటుందనేది తెలియజేస్తే కూటమి కేవలం 48 నుంచి 58 స్థానాలు గెలుచుకుంటుందనేది ఈ రేస్ సంస్థ తెలియజేస్తుంది. ఇక ఆపరేషన్ చాణక్య, ఈ సంస్థ కూడా క్రెడిబిలిటీగా చాలా వరకు పేరు సంపాదించుకుంది. శాంపిల్ సర్వేలో కూడా చాలా పేరున్న సంస్థ. సో ఈ సంస్థ కూడా వైసీపీకి 95 నుంచి 102 స్థానాలు వస్తాయని తెలియజేస్తే గట్టి పోటీ అయితే ఇచ్చిందనేది కూటమి గురించి కూడా ఈ సంస్థ చెప్తోంది. 64 నుంచి 68 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందనేది ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ చెప్తోంది. ఇక పోల్స్ స్ట్రాటజీ, సో పోల్స్ స్ట్రాటజీ అందరి సంస్థల కంటే ముందు తమ నివేదికను బయటపెట్టింది. సో పోల్స్ స్ట్రాటజీ చూసినట్లయితే అది కూడా వైసీపీకి అధికారం అంటూ చెప్తోంది. 115 నుంచి 125 సీట్లు వైసీపీ గెలుచుకోవచ్చు అంటోంది. అలాగే కూటమి 50 నుంచి 60 మాత్రమే గెలుచుకోవచ్చు అంటూ తెలియజేస్తుంది. ఇక నార్త్ ఇండియాకి సంబంధించి చాలా వరకు సర్వే సంస్థలు కూడా ఇదే తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా అగ్నివీర్ చూద్దాం. అగ్నివీర్ అయితే అందరికంటే ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పాలి. అగ్నివీర్ ఏకంగా 124 నుంచి 128 సీట్లు జగన్మోహన్ రెడ్డి నడిపించిన వైసీపీకి వస్తాయనే విషయాన్ని తెలియజేస్తోంది. అలాగే కూటమి 46 నుంచి 49 మాత్రమే గెలుస్తుందనేది అగ్నివీర్ సంస్థ తెలియజేస్తోంది. ఇక పోల్ ల్యాబొరేటరీ గురించి చూసుకున్నట్లయితే ఇది కూడా వార్ వన్ సైడ్ అని చెప్తోంది. వైసీపీకి 108 సీట్లు వస్తాయంటోంది, కూటమికి 67 సీట్లు మాత్రమే వస్తాయంటుంది. సో అలాగే జన్మత్ పోల్స్ కూడా నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో మొత్తం కూడా స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేశాయి. ఇక్కడ కూడా వైసీపీ అధికారం అంటుంది. జన్మత్ 95 నుంచి 103 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది అంటుంది. అలాగే కూటమి 67 నుంచి 75 స్థానాలు గెలుచుకుంటుందంటూ జన్మత్ తెలియజేస్తుంది. అలాగే సిపిఎస్, ఈ సంస్థ కూడా క్రెడిబిలిటీతో ఉన్నది. ఈ సంస్థ కూడా వైసీపీ 97 నుంచి 108 స్థానాలు గెలుస్తుందని చెప్తోంది. ఇక కూటమి 66 నుంచి 78 స్థానాలు గెలుస్తుందనేది ఈ సంస్థ తెలియజేస్తుంది. ఇక ఆత్మసాక్షి, సో తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసిందే ఆత్మసాక్షి. ఈ ఎగ్జిట్ పోల్ కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇది కూడా జగన్కి చాలా వరకు అధికారం వస్తుందనే విషయాన్ని తెలియజేస్తోంది. 98 నుంచి 116 సీట్లు వస్తాయనేది ఆత్మసాక్షి సంస్థ తెలియజేస్తోంది. కూటమికి కేవలం 59 నుంచి 77 సీట్లు మాత్రమే వస్తాయని తెలియజేస్తోంది. ఇది అసెంబ్లీ వారీగా 175 సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 12 సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే తెలియజేస్తున్నాయి. అలాగే ఏపీలో ఎంపీలు, సో లోక్సభకి ఏపీలో 25 సీట్లు ఉంటే ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పాజిటివ్గా వచ్చాయనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కూడా దాదాపు 5 సంస్థలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందనేది ఒక పక్కా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూద్దాం ఆరా సంబంధించినటువంటి సంస్థ, ఆరా మస్తాన్ సంస్థ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 15 స్థానాలు గెలుచుకుంటుందంటూ ఆరా సంస్థ తెలియచేసింది. అలాగే టీడీపీ లోక్సభ స్థానాల్లో 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుందనేది తెలియచేయడం జరిగింది. 25 సీట్లలో వైసీపీ 13 నుంచి 15, టీడీపీ కూటమి అంటే జనసేన, బీజేపీ అలాగే టీడీపీ ఈ మూడు కలిసి 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటాయనే విషయాన్ని ఆరా సంస్థ తెలియజేస్తోంది. అలాగే ఆత్మసాక్షి చూసినట్లయితే వైసీపీకి 17 స్థానాలు, కూటమికి 8 స్థానాల్లో విజయం వస్తుందని తెలియజేస్తోంది. ఇక రేస్ సంస్థ వైసీపీకి 19 సీట్లు వస్తాయంటోంది, కూటమికి 6 సీట్లు వస్తాయంటోంది. ఇక టైమ్స్ నౌ సంబంధించి చూసినట్లయితే వైసీపీకి 14, కూటమికి 11 సీట్లు అంటోంది. TV9 ఎగ్జిట్ పోల్ అయితే వైసీపీకి 13, టీడీపీకి 12 స్థానాలు అంటోంది. సో ఈ విధంగా ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ హవా అయితే కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి, ఎగ్జాక్ట్ పోల్స్ అయితే మరికొన్ని గంటల్లో రానున్నాయి.